हाय फ्रेंड्स, दिस इज प्रणी एंड वेलकम बैक टू अनदर व्लॉग। పోయినసారికి ఈసారికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. వినాయక చవితిలో విగ్రహాలు ఎక్కడెక్కడ కూర్చోబెట్టినారని వెతుక్కోవాల్సి వస్తుంది. నార్మల్గా మనం వెళ్తే మనకు అనిపించేవన్నమాట, ఈసారి అట్లా కాకుండా ఎక్కడెక్కడ పెట్టారని చెప్పేసి మనం లోపలికి వెళ్ళి వెతికి చూడాల్సి వస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉంది. ప్రజెంట్ మేము ఉన్న ప్లేస్ అయితే ఏటిగడ్డ అంటారన్నమాట, బండిమెట్ట రూట్ దగ్గరది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా విగ్రహాలు అనేది మీకు చూపిస్తూ ఉంటాను. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, మంచి మంచి విగ్రహాలు, ఎందుకంటే మీరు చూసే పొజిషన్లో ఇప్పుడు లేరు కాబట్టి చూపిద్దామని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయడం ఎందుకు, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది వచ్చేసి బండిమెట్ట అండి, వన్ టౌన్ ఏరియా, అందరికీ తెలిసిందే కదా. ఏటిగడ్డ దగ్గర గంగమ్మ టెంపుల్లో ఇది పెట్టారు. అండ్ ఇది వచ్చేసి చిన్న మరిసాల నుంచి బండిమెట్టకి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇది చాలా బాగా అరేంజ్ చేశారన్నమాట, చాలా టఫ్ అయిపోయింది. లాస్ట్ టైంకి ఈ టైంకి చూసుకుంటే వన్ టౌన్ ఏరియాలో మనం స్ట్రీట్లో వెళ్ళేటప్పుడు, ఐ మీన్ దారిలో వెళ్ళేటప్పుడే కనిపించేవన్నమాట ఇంతకుముందు. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయని వెతుక్కొని వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనకైతే కనిపించింది. చాలా తగ్గిపోయాయండి, చాలా తగ్గిపోయినాయి. ఒక రెండు మూడు స్ట్రీట్స్కి ఒక్కటి కూడా కనిపించట్లేదు. సో ప్రజెంట్ అయితే మేము రాంబట్ల దేవాలయం దగ్గరకు వచ్చేసినాం. ఇది ఫస్ట్ విగ్రహం అండి కర్నూలులో. అసలు నాకు ఎట్లా కనిపించింది అంటే మూమెంట్ అయితే పండగ వాతావరణం ఎక్కడైతే కనిపించలేదు. ఇది కవాడి స్ట్రీట్లో ఆంజనేయ స్వామి టెంపుల్లో. ఇదైతే చాలా బాగుండింది అంటే డిస్కో లైట్ ఎఫెక్ట్స్తో బాగా కనిపించింది. ఒకవేళ కలర్ సాచురేషన్ ఏమి ఉంటాయి అనుకోకండి, ఎందుకంటే అక్కడ లైటింగ్స్ పెట్టారు. ఇది వచ్చేసి తెలుగు గేర్ అనుకుంటానండి, వన్ టౌన్ ఏరియా. వీళ్ళు కూడా బాగా సెటప్ చేసిండ్రు. చాలా టఫ్ అయిపోయింది పరిస్థితి, ఎలా ఉండిందంటే అలా అసలు వెతుక్కుంటూ వెళ్ళిపోయామన్నమాట. దాదాపు ఒక 4 hours పట్టింది విగ్రహాలని షూట్ చేయడానికి. ఒక 10 మంచిగా అనుకున్న అంటే కనీసం వెతికిన దాంట్లో పెట్టాల్సి వచ్చింది. ఎందుకు అంటే 10 విగ్రహాలే షూట్ చేయాల్సి వచ్చింది 4 hours. ఇది వచ్చేసి మున్సిఫ్ కోట్ అండి, అంటే మన యువతల సైడ్ మాలగిరి కురవగిరి దగ్గర అనమాట. వాళ్ళకి కూడా షూట్ చేస్తాను, నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. ఇది కూడా వన్ టౌన్ ఏరియానే అనమాట, అంటే లోపలికి చిన్న విగ్రహం, చాలా చిన్న విగ్రహం ఇది. ఇది కూడా వన్ టౌన్ ఏరియానే, తెలుగు ఏరియా అని నేనైతే అనుకుంటున్నా, పర్ఫెక్ట్గా తెలీదు. ఒకవేళ రాంగ్ అయితే కింద కామెంట్ సెక్షన్లో ఎక్కడ ఉంది విగ్రహం అయితే తెలియజేయండి. ఇది కూడా బండిమెట్ట ఏరియా అన్నమాట, వన్ టౌన్లో. ఇందాక చూపించాను కదా స్టార్టింగ్లో చెట్టు కింద వినాయకుడు, దాని నుంచి కొంచెం దూరంలోనే ఉంటుంది అన్నమాట. ఇది కూడా వన్ టౌన్ ఏరియానే అండి. సో దాదాపు వన్ టౌన్ ఏరియా నేను కొంచెం కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయని అన్నారు. సో పార్ట్ 2 వీడియోలో అవి కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో దిస్ ఈస్ ప్రణీ సైనింగ్ ఆఫ్, సీన్ అదర్ వీడియో గైస్.